రాజన్న సిరిసిల్ల జిల్లా తంగల్పల్లి మండలం జిల్లేల గ్రామంలో గౌడ సంఘం గౌడ యువసేన ఆధ్వర్యంలో సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ 314వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాక్స్ చైర్మన్ కోడూరి భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ 16వ శతాబ్దం నాటి బాహుబలి విప్లవ యోధుడు సర్దార్ పాపన్న గౌడ్ అని 400 ఏళ్లు దాటిన ఆయన పేరు తెలంగాణలో మారుమోగుతుందని అన్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీల గుండెల్లో ఆయన ఎప్పటికీ నిలిచేలా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ యువసేన అధ్యక్షుడు తాళ్లపల్లి రాజగౌడ్, ఉపాధ్యక్షులు కోడూరు నరేష్ గౌడ్ మరియు సభ్యులు కోడూరు సంతోష్ గౌడ్, తాళ్లపల్లి భాస్కర్ గౌడ్, తాళ్లపల్లి నరసయ్య గౌడ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు. పోరాటం చేసి తెలంగాణకు విముక్తి సాధించిన చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 314వ వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు జిల్లల గ్రామంలో జిల్లల గౌడ సంఘం మరియు బహుజన కులాలు అందరూ కలిసి ఈరోజు ఆయన వర్ధంతికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. మరి ఎంతో చరిత్ర కలిగిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడు చరిత్రను మరి ఆ రోజు వలస పాలకులు చరిత్రను మరుగున పరిచి ఆనవాళ్ళు లేకుండా చేసిన మరి ఈరోజు లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆయన పాఠ్యాంశాన్ని చేర్చి ఆయనకు నిజమైన నివాళి ఇక్కడ ఇవ్వకుండా ఆయన కీర్తిని నా దేశ నలువిలలా వ్యాపింపజేసిన ఈరోజు గౌడ సమాజానికి బహుజన కులాలందరికీ ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు తెలియజేసుకుంటా ఉన్నాం.